హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నా కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఫస్ట్ బ్యాక్ పార్టీకి ఫ్రంట్ పార్టీకి లైనింగ్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ యాడ్ చేయడం చూపించట్లేదు ఫ్రెండ్స్ వీడియో లెంత్ అయిపోతుంది నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ కూడా నేను జాయింట్ని యాడ్ చేసుకున్నాను స్లీవ్స్ పార్టీకి జాయింట్ని యాడ్ చేసుకున్న తర్వాత లోతు తీసిన సైడ్ నీట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున వన్ ఇంచ్ కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి అలాగే క్రింది వైపును కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకుంటే స్లీవ్స్ పార్ట్కి ఇలా కర్వ్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ప్లేస్ చేసుకొని తిప్పి స్టిచ్ చేసుకుంటే నీట్గా ఈ కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఇక్కడ మనం ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున ఈ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మనం క్రింది వైపున కట్ చేసాం కదా ఈ కట్ చేసిన దానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫస్ట్ నుంచి ఈ కరువు షేప్ ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలన్నమాట ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎలాస్టిక్ లాగా సాగుతూ ఉంది అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఏ మాత్రం క్లాత్ను లాగినా కూడా క్లాత్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఒరిజినల్ క్లాత్కి కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకొని ఇక్కడ కొంచెం కరువు షేప్లో ఉంది కదా ఈ కరువు కరెక్ట్గా తిరగడం కోసం ఇలా టక్స్నివ్వాలన్నమాట ఈ స్లీవ్కి సెంటర్లో కంపల్సరీగా టక్స్నివ్వాలి అప్పుడే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా టక్స్ని ఇచ్చాక రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈజీగా టర్న్ చేయడం కోసం ఈ లైనింగ్ క్లాత్ని నెయిల్తో ఇలా రబ్ చేస్తే ఈజీగా ఈ లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి వెళుతుంది ఇలా మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ ఈ లైనింగ్ క్లాత్ అనేది పై వైపుకి రాకుండా నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఒరిజినల్ క్లాత్ ఎలా స్టిక్ లాగా ఉంది అందువల్ల చాలా కేర్ఫుల్గా పై వైపున స్టిచ్ వేసుకోవాలి ఏ మాత్రం లాగినా కూడా క్రింది వైపున డిజైన్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది కాబట్టి ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్లీవ్ పార్ట్కి క్రింది వైపున ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఒక స్లీవ్కి ఎలా అయితే స్టిచ్ వేసామో సేమ్ అలానే సెకండ్ స్లీవ్కి కూడా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి స్లీవ్స్ పార్ట్కి లైనింగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్లీవ్స్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఒకసారి ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఎందుకంటే లోతు తీసిన సైడు కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ స్లీవ్స్ కి లోతు తీసిన సైడ్ ఇలా ఎదురు ఎదురుగా రావాలి అప్పుడే స్లీవ్స్ పార్ట్ని కరెక్ట్గా రెడీ చేసుకున్నాము అని అర్థం నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ కోసం క్యాన్వాస్ని రెడీ చేయడం కోసం ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి షోల్డర్స్ స్ట్రిప్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ కదా ఇక్కడ నుంచి మనకి నెక్ అనేది ఎంత తో ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను నెక్ విడ్త్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే నెక్ డీప్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను పేపర్ క్యాన్వాస్ని ఫోల్డింగ్ మీద ఫోర్ ఇంచెస్ విడుతూ లాంగ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉండేలా తీసుకున్నాను ఎందుకంటే మనకి నెక్ కరెక్ట్గా తీసుకున్నా కూడా మనకి ఖర్చు కావాలి కాబట్టి క్యాన్వాస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి అందువల్ల నేను టూ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను పేపర్ క్యాన్వాస్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని నెక్ విడుతొచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి ట్వల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నిటినీ బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత నెక్ కొంచెం బ్రాడ్ కావాలి అంటే ఒక హాఫ్ ఇంచ్కి బ్రాడ్గా మార్కింగ్ చేసుకొని నెక్ షేప్ నేను పిక్లో చూపించాను కదా ఆ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ కొంచెం బ్రాడ్ ఇస్తే ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ వరకు నేనైతే బ్రాడ్ ఇచ్చాను ఇలా నెక్ షేప్ని డ్రా చేసుకొని డ్రా చేసుకున్న ఈ నెక్ షేప్ చుట్టూ ఒక వన్ ఇంచి ఖర్చు కోసం తీసుకుంటున్నాను వన్ ఇంచ్కి ఎక్స్ట్రాగా ఇలా ఖర్చు తీసుకొని ఈ షేప్ను కూడా డ్రా చేసేసుకొని చుట్టూ కట్ చేసుకోవాలన్నమాట ఈ క్యాన్వాస్ని ఇలా కట్ చేసుకొని ఈ క్యాన్వాస్ని లైనింగ్కి అటాచ్ చేసుకొని ఐన్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఈ క్యాన్వాస్ని రెడీ చేసుకొని నెక్ని ఈ క్యాన్వాస్తో స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒరిజినల్ క్లాత్ కొంచెం సాగుతూ ఉంది అందువల్ల నేను క్యాన్వాస్తో అయితే స్టిచ్ చేస్తున్నాను ఇలా మనం క్యాన్వాస్తో నెక్స్ట్ని కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ ప్రొఫెషనల్ స్టైల్లో అంటే పెద్ద పెద్ద బోటిక్స్లో షాప్స్లో ఇచ్చే ఫినిషింగ్ లుక్ వస్తుంది ఇలా పేపర్ క్యాన్వాస్ బ్యాక్ నెక్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ నెక్ని అలాగే స్లీవ్స్ పార్ట్ మిడిల్లో హార్డ్ షేప్లో మనం అయితే స్టిచ్ చేసుకోవాలి కాబట్టి హార్డ్ షేప్ హోల్ను కూడా క్యాన్వాస్తో అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒకేసారి లైనింగ్కి యాడ్ చేద్దాం బ్యాక్ నెక్ ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ నెక్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కదా నెక్ విడ్త్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ లేదా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అంటే ఖర్చు పై వైపున హాఫ్ ఇంచ్ పోతుంది కదా అందువల్ల సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి నెక్ డీప్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా బాక్స్ని డ్రా చేసుకొని నెక్ షేప్ స్టార్ షేప్లో డ్రా చేస్తున్నాను కొంచెం బ్రాడ్ కావాలన్నారు స్టార్ షేప్ కూడా కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్కింగ్ చేస్తున్నాను ఇలా నెక్ షేప్ అయితే డ్రా చేసుకొని చుట్టూ ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ వరకు ఈ నెక్ షేప్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఈ డ్రా చేసుకున్న ఈ నెక్ షేప్ చుట్టూ వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా నేను స్టార్ నెక్ అయితే డ్రా చేశాను స్టార్ నెక్ కూడా కొంచెం కరువు షేప్ వచ్చేలా నెక్ షేప్ అయితే డ్రా చేసుకొని ఖర్చు కోసం ఇలా వన్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ నెక్ షేప్ ని కట్ చేసుకుందాం ఇలా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ క్యాన్వాస్తో రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ మిడిల్లో హార్డ్ షేప్ వచ్చేలా హార్డ్ షేప్ను కూడా పేపర్ క్యాన్వాస్తో రెడీ చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాం ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇక్కడ నేను ఫోల్డింగ్ మీద ఈ ఫ్రంట్ నెక్ని అయితే కట్ చేస్తున్నాను అయిన్ చేసుకునేప్పుడు ఈ మధ్యలో ఉన్న అంటే మధ్యలో ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకుందాం ఇలా నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ మిడిల్లో హార్ట్ షేప్ని డ్రా చేయడం కోసం పేపర్ క్యాన్వాస్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాను ఇక్కడ కరెక్ట్గా ఈ హార్డ్ షేప్ అనేది ఎంత వరకు రావాలో ఇలా చెక్ చేసుకోవాలి పై వైపున ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ తీసేస్తే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి హార్డ్ షేప్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది అందువల్ల ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని పై వైపు నుంచి ఇలా వన్ ఇంచ్కి మిడిల్లోకి మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇటు సైడ్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని హార్డ్ షేప్లో ఇలా టచ్ చేయాలి అంటే మనం మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్స్ అనేవి టచ్ చేయాల ఇలా హార్డ్ షేప్ లో డ్రా చేసుకోవాలి మీకు ఇలా హార్డ్ షేప్ డైరెక్ట్ గా డ్రా చేయడం వస్తే మీరు అలా డ్రా చేసుకోండి నేనైతే ఇలా మార్కింగ్ చేసుకుని డ్రా చేసుకున్నాను చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను ఎందుకంటే స్లీవ్స్ పార్ట్ చుట్టూ హాఫ్ ఇంచ్ మాత్రమే ఖర్చు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నామంటే మన ఖర్చు అనేది స్లీవ్స్ పార్ట్ బయటికి వస్తుంది అందువల్ల నేను హాఫ్ ఇంచ్ మాత్రమే చుట్టూ ఖర్చు తీసుకుని ఈ షేప్ చుట్టూ ఈ హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా డ్రా చేసుకోవాలి ఇలా హార్డ్ షేప్ ని ఒక స్లీవ్కి ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో సెకండ్ స్లీవ్కి కూడా కరెక్ట్గా ఇలా పిన్ చేసేసుకొని ఇంకొక పేపర్ క్యాన్వాస్ని ఇలా ప్లేస్ చేసుకొని టూ హార్డ్ షేప్స్ ఒకే సైజులో ఉండేలా ఇలా కట్ చేసుకోవాలి అలాగే మిడిల్లో కూడా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే టూ స్లీవ్స్ పార్ట్ ఒకే విడ్త్లో అలాగే ఒకే హైట్లో పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇలా స్లీవ్స్ పార్ట్కి మనం హార్డ్ షేప్ని కరెక్ట్గా ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ అలా కాకుండా క్లాత్కే మనం డ్రా చేసుకొని క్లాత్కు స్టిచ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ అంత నీట్గా ఉండదు ఇలా పేపర్ క్యాన్వాస్తో మనం రెడీ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ బొటిక్ లెవెల్లో ఉంటుంది పెద్ద పెద్ద షాప్స్లో ఇలా స్టిచ్ చేస్తారు క్లాత్ పైన ఇలా డిజైన్ డ్రా చేసి క్లాత్ను కానీ తిప్పి కుట్టుకున్నాము అంటే ఇలాంటి హార్డ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఫ్రెండ్స్ ఇలా మనం పేపర్ క్యాన్వాస్ని రెడీ చేసుకొని నెక్స్ట్ లైనింగ్ మీద ఇలా ప్లేస్ చేసుకొని ఈ పేపర్ క్యాన్వాస్కి కి ఒక సైడ్ షైనింగ్ గా ఉంటుంది షైనింగ్ ఉన్న సైడ్ క్లాత్ కి అటాచ్ అయిపోతుంది అనమాట షైనింగ్ ఉన్న సైడ్ ఐన్ బాక్స్ పెట్టుకొని నీట్ గా ఐరన్ చేసుకొని ఇలా మనం లైనింగ్ కి పేపర్ క్యాన్వాస్ని ని యాడ్ చేసుకొని చుట్టూ లైనింగ్ ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ ని కట్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ ఇంత నీట్ గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కి లైనింగ్ యాడ్ చేసుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పేపర్ క్యాన్వాస్ని ని ఇలా రెడీ చేసుకున్నాం కదా పేపర్ క్యాన్వాస్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ నెక్ షేప్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్సిన్ సెట్ చేసుకుని మిడిల్ లోకి గా ఇలా స్టిచ్ వేసుకుంటే ఈ నెక్ షేప్ అనేది టూ సైడ్స్ కి ఈక్వల్ గా వస్తుంది అనమాట మామూలుగా అయితే పిన్సిన్ సెట్ చేసుకొని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నెక్ షేప్ని అయితే స్టిచ్ వేసుకోవచ్చు కానీ ఈ క్లాత్ కొంచెం సాగుతూ ఉంది అందువల్ల మిడిల్లోకి స్టిచ్ వేసుకున్నాను ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయడం కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి ఇలా మనం చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్కి ఫినిషింగ్ ఇచ్చాము అంటే స్టిచ్చింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఇలాంటి జారిపోయే క్లాత్ కానీ ఎలాస్టిక్ లాగా సాగే క్లాత్ కానీ ఇలా ఫినిషింగ్ ఇచ్చాము అంటే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ క్యాన్వాస్ ఉంది కదా క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత పావించి ఖర్చును ఉంచుకొని ఈ షేప్ ఎలా ఉందో ఆ షేప్ చుట్టూ కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ నెక్కి మనం స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో చుట్టూ టక్స్నివ్వాలి ఈ కార్నర్స్లో మాత్రం కంపల్సరీగా టక్స్నివ్వాలి అప్పుడే రైట్ సైడ్కి టర్న్ చేసుకున్నప్పుడు ఈ కార్నర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా టక్స్నిచ్చాక బ్యాక్ సైడ్కి ఈ క్యాన్వాస్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి చూసారా ఈ క్యాన్వాస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసిన తర్వాత నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ పై వైపున స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ నెక్ షేప్ కరెక్ట్గా అంటే ఈ క్యాన్వాస్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా పై వైపుకి ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకుంటూ ఈ నెక్ షేప్ పై వైపున ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్ షేప్ ఎలా ఉందో ఆ షేప్ కరెక్ట్గా వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున వేస్ట్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం టూ ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ని తీసుకోవాలి సరే ఫ్రెండ్స్ ఇలాంటి క్లాత్ కూడా మనం పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ చేసుకుంటే నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ బ్యాక్ సైడ్ క్రింది వైపున ఇలా స్ట్రెయిట్ పీస్ టూ ఇంచెస్కి తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి క్రింది వైపున పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్ట్రైట్ గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్ట్రెయిట్ పీస్ పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటే ఈ స్ట్రెయిట్ పీస్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది ఇక్కడ నేను స్ట్రెయిట్ పీస్ని రెడీ చేసేటప్పుడు ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోలేదు ఆ స్టిచ్ని కూడా ఇప్పుడు స్టిచ్ వేసుకొని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా పై వైపున స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున సన్నగా ఫోల్డ్ చేసి ఇలా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఈ స్ట్రైట్ పీస్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా మనం వేస్ట్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వేసుకోవాలి ఇలా మనం ఈ బ్యాక్ పార్ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ చేయడం కోసం క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకున్నాను ఇలా మిడిల్లోకి మార్కింగ్ చేసుకొని డాట్స్ని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ కంటే హాఫ్ ఇంచ్ కానీ ముప్పా ఇంచు తక్కువ ఉండేలా హైట్ని మార్కింగ్ చేసుకొని పావించి ఖర్చుతో కరెక్ట్గా ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ కంటే మనం డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచ్ తక్కువ ఉండేలా డాట్స్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ బ్యాక్ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా టూ సైడ్స్ పావించి ఖర్చుతో క్రాస్గా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్క్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం ముందుగా క్యాన్వాస్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ పేపర్ క్యాన్వాస్ రాంగ్ సైడ్ అంటే ఈ పేపర్ క్యాన్వాస్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా ఈ షేప్ ఎలా ఉందో అంటే మనం చుట్టూ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాం కదా ఈ పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంటే ఒక పావు ఇంచ్ ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ అంతా మనం స్టిచ్ చేసుకున్న కొంచెం ఆ స్టిచ్ కొంచెం గ్యాప్తో టక్స్ని ఇచ్చేస్తే ఈ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రైట్ సైడ్కి ఇలా రెడీ అవుతుంది హెమ్మింగ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పేపర్ క్యాన్వాస్ని ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుని పై వైపున స్టిచ్ వేసుకుంటే ఈ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇక్కడ మామూలుగా అయితే ఈ పై వైపున స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు హెమ్మింగ్ వేసుకుంటే సరిపోతుంది కానీ ఈ క్లాత్ కొంచెం సాగుతూ ఉంది అందువల్ల ఇలా పై వైపున స్టిచ్ వేసుకుంటే నెక్ షేప్ కరెక్ట్గా వస్తుంది అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది చూసారా ఇలా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ నెక్ని స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ అలానే సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ నెక్ని కూడా ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారా టూ సైడ్స్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయో ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ మనం టక్స్ పాయింట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్ కప్పు హైట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి అలాగే కప్పు ఇంక్రీజింగ్ కోసం వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని క్రాస్ గా ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇది స్ట్రెయిట్ కట్ ఫోర్ డాట్స్ బ్లౌజ్ ఇక్కడ షేప్ బెల్ట్ ఉండదు మనం డాట్స్ ని ఇలా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ డాట్ ని మార్కింగ్ చేయడం కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కి గా ఇలా మార్కింగ్ చేసుకొని టూ సైడ్స్ ఇంచు ఖర్చుతో క్రాస్గా లైన్స్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఫస్ట్ డాట్ ని క్రాస్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఇంప్రెషన్ వచ్చింది కదా ఈ ఇంప్రెషన్కి స్ట్రైట్ గా ఒక ఫైవ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకొని టూ సైడ్స్ పావించి ఖర్చుతో క్రాస్గా ఇలా లైన్స్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ డాట్ ని మార్కింగ్ చేయడం కోసం ఇలా క్లాత్ని ఈక్వల్ గా ఫోల్డింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకొని సిక్స్ ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని టూ సైడ్స్ పావించి ఖర్చుతో క్రాస్గా లైన్స్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను మిడిల్లోకి మార్కింగ్ చేసుకున్నాను కదా లేదు కొంచెం క్రాస్గా మార్కింగ్ చేసుకున్నా కూడా ఫోర్త్ డాట్ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది రౌండ్గా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఫోర్త్ డాట్ని కొంచెం క్రాస్గా అయినా మార్కింగ్ చేసుకోండి నేనైతే స్ట్రెయిట్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది అందువల్ల నేను స్ట్రైట్గా ఫోర్త్ డాట్ని మార్కింగ్ చేసుకున్నాను ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఫస్ట్ డాట్ని ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఖర్చు క్లాత్ ఉంది కదా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ డాట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా క్రాస్గా పావించి ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ డాట్ని స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ను కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి ఖర్చుతో క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఆల్రెడీ ఈ క్లాత్ సాగుతూ ఉంది అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఏ మాత్రం లాగినా కూడా ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ అనేది పోతుంది ఇలా మనం డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ డాట్స్ని నెయిల్తో పై వైపున రబ్ చేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మనం ఫోర్ డాట్స్ని ఒక క్లాత్కి స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి కూడా స్టిచ్ వేసుకుందాం నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కోసం వన్ ఇంచ్ కాజా బెల్ట్ కోసం టూ ఇంచెస్ క్లాత్ని ఇలా రెడీ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ కోసం లైనింగ్ క్లాత్ని కాజా బెల్ట్ కోసం ఒరిజినల్ క్లాత్ని ఇలా రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ కాజా బెల్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున మనం వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేస్తాం కాబట్టి క్రింది వైపున ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు పావించి ఖర్చుతో గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా మనకి హాఫ్ ఇంచ్ లేదా ముప్పై ఇంచ్ బయటికి వచ్చేలా ఇలా క్లాత్ని అయితే రెడీ చేసుకోవాలి రైట్ సైడ్కి హాఫ్ ఇంచ్ కానీ ముప్పా ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం స్టిచ్ వేసాం కదా ఈ స్టిచ్ పైకి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి పై వైపున నెక్ని క్యాన్వాస్తో స్టిచ్ చేసాం కాబట్టి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ కాజా బెల్ట్ వేస్ట్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకొని పై వైపున ఇలా రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావుంచు ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ వేస్ట్ బెల్ట్ని రెడీ చేయడం కోసం స్ట్రెయిట్ పీస్ని ఇలా రెడీ చేసుకోవాలి టూ ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ని ఇలా తీసుకొని కరెక్ట్గా మనకి వేస్ట్ బెల్ట్కి ఎంత క్లాత్ అయితే అవసరం అవుతుందో ఇలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి ఇలా స్ట్రెయిట్ పీస్ని రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రెయిట్ పీస్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పై వైపున ఇలా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున పాదమించి ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న దగ్గర ఈ క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది క్రింది వైపున పాదమించితో ఇలా స్టిచ్ వేసుకోవాలి కొంచెం క్లాత్ని అయితే ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపును కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే ఈ స్ట్రెయిట్ పీస్ అనేది బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అవుతుంది నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక రఫ్ స్టిచ్ని వేసుకుంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి బ్లౌజ్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది కొంచెం లేట్ అయినా పర్వాలేదు బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోండి ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని పావించి ఖర్చుతో స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి పై వైపు నెల స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని పై వైపున మనం నెక్స్ట్ని స్టిచ్ చేసాం కాబట్టి క్రింది వైపున కట్ చేస్తాము క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని పై వైపున మాత్రం ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని పై వైపు నెల ఒక రఫ్ స్టిచ్తో ఎండ్ చేసుకోవాలి క్రింది వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇలానే క్రింది వైపున కూడా వేస్ట్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి రెడీమేట్ బ్లౌజ్ ని బేస్ చేసుకొని టూ ఫ్రంట్ పార్ట్స్ లూజ్ను కూడా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ మిడిల్లోకి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఈ హార్ట్ షేప్ అనేది మిడిల్లోకి రావాలి కాబట్టి ఇలా ప్లేస్ చేసుకొని ఈ హార్ట్ షేప్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా టూ సెంటర్స్ ఒకే విధంగా ఇలా వచ్చేలా పిన్స్ని సెట్ చేసుకోవాలి ఇక్కడ మనకి క్యాన్వాస్ ఉంది కదా క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనకి స్టిచ్ వేసేటప్పుడు ఈ మిషన్ ఫూట్ అనేది పిన్స్ దగ్గరికి రాకుండా పిన్స్ని సెట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్ క్రింది వైపున కరెక్ట్గా ఈ హార్ట్ షేప్ డిజైన్ ఎగ్జాక్ట్గా వచ్చేలా మిషన్ ఫూట్ని ప్లేస్ చేసుకుంటూ నీడిల్ని అలాగే ఉంచుకుంటూ ఈ మిషన్ ఫూట్ని పైకి క్రిందికి మూవ్ చేస్తూ ఈ షేప్ ఎలా ఉందో ఈ షేప్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లోపల వైపున చిన్న టక్స్ని ఇచ్చేసి ఈ షేప్ ఉంది కదా హార్డ్ షేప్కి ఒక పావు ఇంచు ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కార్నర్స్ అనేది కరెక్ట్గా రైట్ సైడ్కి నీట్గా వచ్చేలా టక్స్నివ్వాలి కార్నర్స్లో కంపల్సరీగా టక్స్ని ఇవ్వాలి ఫ్రెండ్స్ అప్పుడే ఈ షేప్ అనేది నీట్గా రైట్ సైడ్కి వస్తుందన్నమాట ఇలా టక్స్ని ఇచ్చాక ఈ పేపర్ క్యాన్వాస్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ మీరు స్టిచ్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లీవ్ చేసేయచ్చు నేనైతే పై వైపున స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే ఈ క్లాత్ కొంచెం సాగుతూ ఉంది కదా పై వైపున స్టిచ్ వేస్తే ఈ షేప్ అనేది అంటే ఈ హార్డ్ షేప్ అనేది రైట్ సైడ్కి నీట్గా వస్తుంది అందువల్ల నేను పై వైపున స్టిచ్ వేస్తున్నాను ఇలా ఒక హ్యాండ్కి ఈ హార్డ్ షేప్ హోల్ని ఈజీగా పేపర్ క్యాన్వాస్తో నీట్ ఫినిషింగ్తో రెడీ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా సేమ్ ఇలా హార్ షేప్ డిజైన్ వచ్చేలా పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకుందాం ఇలాంటి క్లాత్కి మనం పేపర్ క్యాన్వాస్ని యూజ్ చేసి స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ పేపర్ క్యాన్వాస్ ఉంది కదా అక్కడ హెమ్మింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మనం పై వైపున స్టిచ్ వేసుకున్నాము చూసారా ఈ హార్డ్ షేప్ అనేది ఎంత నీట్గా రెడీ అయిందో ఇక్కడ హెమ్మింగ్ వేసుకోవాలి ఇలా మనం ఒక స్లీవ్ని రెడీ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ స్లీవ్ను కూడా రెడీ చేసుకున్నాం క్రింది వైపున కొంచెం క్లాత్ కనిపిస్తుంది హెమ్మింగ్ వేసుకునేటప్పుడు ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేసుకుంటే ఈ హార్డ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో బ్యాక్ నెక్ క్రింది వైపున బౌని స్టిచ్ చేయడం కోసం ఒక సైడ్ ఎయిట్ ఇంచెస్ విడ్త్ ఇంకొక సైడ్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా ఇలా ఈ క్లాత్ని అయితే తీసుకున్నాను ఇలా సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడ్త్ త్రీ ఇంచెస్ లాంగ్ ఉండేలా ఇంకొక పీస్ను కూడా తీసుకోవాలి నెక్స్ట్ బౌ కింద రిబ్బన్ లాగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది కదా ఆ హ్యాంగింగ్స్ కోసం ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ సైడు సిక్స్ ఇంచెస్కి అలాగే లాంగ్ వచ్చేసి ఒక ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తీసుకున్నాను ఎయిట్ ఇంచెస్ కానీ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా పర్వాలేదు ఇలా క్లాత్ని ఫోల్డింగ్ మీద తీసుకోవాలి మనం త్రీ క్లోత్స్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ పేపర్ క్యాన్వాస్ విత్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పేపర్ క్యాన్వాస్ లాంగ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మనం పేపర్ క్యాన్వాస్ని కూడా తీసుకోవాలి నెక్స్ట్ బౌ క్రింది వైపున హ్యాంగింగ్ లాగా ఉండే రిబ్బన్ని రెడీ చేయడం కోసం ఇలా క్లాత్ని ఫోల్డింగ్ మీద తీసుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని వీడియోలు చూపించిన విధంగా నీట్గా మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీకు ఈ షేప్ అనేది రౌండ్ షేప్లో కావాలి అంటే ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు లేదు క్రింది వైపున కొంచెం కార్నర్స్ అనేది షార్ప్గా కావాలి అంటే నేను ఇక్కడ చూపించిన విధంగా అయినా డ్రా చేసుకోండి ఇక్కడ నేను పై వైపున వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకున్నాను క్లాత్ ఫోల్డింగ్ సైడ్ పై వైపున వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని క్రింది వైపు నుంచి ఒక టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని మనం స్టార్ నెక్ షేప్ని ఎలా అయితే డ్రా చేస్తామో అదే షేప్లో ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి మీకు క్రింది వైపున కార్నర్స్ నీట్గా రావాలి అంటే ఇలా డ్రా చేసుకోండి మీకు ఈ బౌ క్రింది వైపున రిబ్బన్స్ ఇంకొంచెం పొడవుగా కావాలంటే ఇంకొంచెం లాంగ్ తీసుకోవచ్చు నాకైతే ఈ బ్లౌజ్కి ఈ లాంగ్ సరిపోతుంది ఇలా నేను క్రింది వైపున ఈ హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసుకున్నాను నెక్స్ట్ పై వైపున బౌని స్టిచ్ చేయడం కోసం ఈ క్లాత్ని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా ఇలా సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సెంటర్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా సెంటర్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం పేపర్ క్యాన్వాస్ని తీసుకున్నాం కదా ఈ పేపర్ క్యాన్వాస్ సెంటర్కి కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ క్లాత్కి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే సెంటర్ వచ్చేలా ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ పేపర్ క్యాన్వాస్ మిడిల్కి కూడా సెంటర్కి మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ సెంటరు అలాగే ఈ పేపర్ క్యాన్వాస్ సెంటరు ఒకదాని మీద మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇలా టూ సెంటర్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా పై వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్కి మనం స్టిచ్ వేసాం కదా ఈ స్టిచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేపర్ క్యాన్వాస్ కనిపిస్తూ ఉంది కదా ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక పావించి ఖర్చును ఉంచుకొని ఈ పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో ఎండ్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున పేపర్ క్యాన్వాస్కి ఒక పావు ఇంచు ఖర్చును ఉంచుకొని స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్నంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ నుంచి ఈ క్లాత్ని రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా ఇలా టర్న్ చేసుకొని నీట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ సిజర్స్తో అయినా ఈ కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ని నార్మల్ నీడిల్తో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మిషన్తో స్టిచ్ వేయలేము కాబట్టి ఈ ఓపెన్ని నార్మల్ నీడిల్తో ఇలా క్లోజ్ చేసుకుంటూ పై వైపు నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ ఈ అంతా ఫిల్ చేసుకుంటూ నీట్గా మనం థ్రెడ్తో స్టిచ్ వేసినట్టు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఇస్తూ ఇలా నార్మల్ నీళ్ళతో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ ని క్లోజ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ ఓపెన్ అంతా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ఒక చిన్న క్లాత్ని తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడుతూ త్రీ ఇంచెస్ లాంగ్ ఉండేలా ఈ పీస్ని తీసుకున్నాం కదా ఈ పీస్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా గా ఫోల్డ్ చేసి చివరికి ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని రైట్ ఇలా టర్న్ చేసుకోవాలి ఈ క్లాత్ ఎలా స్టేక్లాగా సాగుతూ ఉంది అలాగే చేతికి అంతా గమ్మీగా అతుక్కుంటూ ఉంది అందువల్ల ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా పక్కన ప్లేస్ చేసుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా ముందు రెడీ చేసుకున్న ఈ క్లాత్ని ఇలా చిన్న చిన్న ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి స్టూ మిడి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఈ ఫోల్డింగ్స్ అన్నీ ఒక దగ్గరకు వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ నీడిల్తో ఒక నాట్ వేసుకోవాలి అప్పుడే మిడిల్లోకి కరెక్ట్గా ఇలా వస్తుంది అనమాట ఇలా నాట్ వేసుకొని ఇలా ఒక టూ త్రీ నాట్స్ వేసుకొని నీడిల్తో ఒక స్టిచ్ అనేది వేసుకుంటే ఈ షేప్ అనేది నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక చిన్న క్లాత్ని రైట్ సైడ్కి ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్లేస్ చేసుకోవాలి నార్మల్ నీడిల్తో ఓపెన్స్ ఉన్నాయి కదా టూ సైడ్స్ ఒక ఓపెన్లోకి సెకండ్ ఓపెన్ వెళ్ళేలా ఇలా ప్లేస్ చేసుకొని నార్మల్ నీడిల్తో ఒక నాట్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా పై వైపున ఇలా నాట్ వేసేసుకోవాలి పై వైపున బౌ రెడీ అయింది కదా క్రింది వైపున హ్యాంగింగ్ కోసం మనం ముందుగా కట్ చేసుకున్న ఈ క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్ పావించి ఖర్చు ఉండేలా ప్లేస్ చేసుకుంటూ ఈ కార్నర్స్ చుట్టూ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక క్లాత్కి స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ అలానే సెకండ్ క్లాత్కి కూడా ఈ కార్నర్స్ చుట్టూ ఒక పావుంచి ఖర్చును ఉంచుకొని సెకండ్ క్లాత్కి కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి నెక్స్ట్ టూల్ హెల్ప్తో ఈ క్లాత్ని రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టూ క్లోత్స్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత కార్నర్స్ అన్ని నీట్గా వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకుంటూ ఈ కార్నర్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేలా రెడీ చేసుకున్న తర్వాత ఈ టూ హ్యాంగింగ్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఎంత నీట్ గా ఉందో పై వైపున ఒక సన్నగా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసేసుకొని నార్మల్ తో స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది ఫ్రెండ్ పై వైపున సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ బౌకి బ్యాక్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకుని నార్మల్ నీడిల్ తో స్టిచ్ వేసుకుంటే ఈ బౌ అనేది నీట్ గా రెడీ అవుతుంది బౌ బ్యాక్ సైడ్ నార్మల్ తో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా బౌ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇలా ప్లేస్ చేసుకుంటే ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఈ బౌ షేప్ అనేది ఎంత నీట్గా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకొని బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఈ టూ నెక్స్ షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఇలా ప్లేస్ చేసుకొని పై వైపున పాదమించి ఖర్చును తీసుకున్నాం కదా అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ ఒక షోల్డర్ని స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ అలానే సెకండ్ షోల్డర్ని కూడా టూ నెక్స్ ఒకదాని మీద ఒకటి ఇలా ప్లేస్ చేసుకుని పాద నుంచి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర ఈ స్టిచ్ వేస్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఫోల్డ్ చేసుకొని పై వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే మనం షోల్డర్ని ఇన్విజిబుల్గా స్టిచ్ చేయలేదు కాబట్టి ఈ స్టిచ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది అందువల్ల ఈ స్టిచ్ని బ్యాక్ సైడ్కి అంటే ఈ ఖర్చు క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతాయి అనమాట ఇలా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత చూసారా ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ స్లీవ్స్ పార్ట్ టక్స్ పాయింట్ అలాగే షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ స్టిచ్ దగ్గర నుంచి ఈ స్లీవ్స్ ఎండ్ వరకు ఒక సైడ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో కానీ స్లీవ్స్ పార్ట్కి టక్స్ పాయింట్ ఇచ్చాం కదా ఈ టూ టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి సేమ్ అలానే సెకండ్ సైడ్ కూడా ఇలా క్లాత్ని టర్న్ చేసుకొని నుంచి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా స్టిచ్ వేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ అలాగే స్లీవ్స్ పార్ట్ క్లాత్ టూ టక్స్ పాయింట్స్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఆ స్టిచ్ అనేది స్ట్రెయిట్గా వస్తుందన్నమాట సైడ్ జాయింట్ స్టిచ్ స్ట్రైట్గా రావాలి అంటే ఇక్కడ టూ టక్స్ పాయింట్స్ ఒకదాని మీద ఒకటి రావాలి ఇలా ఒక స్టిచ్ని స్టిచ్ చేసుకున్నాక ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్లీవ్స్ పార్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత చూసారా ఆమ్హోల్ కరువు ఎంత నీట్గా వచ్చిందో రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఎక్కడైనా క్లాత్కి ఏదన్నా ముడతలు ఏమన్నా వచ్చాయో చెక్ చేసుకోవాలి ఇలా ఒక స్లీవ్స్ పార్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ అలానే సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ని కూడా యాడ్ చేసుకున్నాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా టూ స్లీవ్స్ రెడీ అయిన తర్వాత చూసారా హార్ట్ షేప్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది కదా నెక్స్ట్ స్టూట్ సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడం కోసం హ్యాండ్ లూస్ దగ్గర నుంచి టక్స్ పాయింట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ టక్స్ పాయింట్స్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ టూ టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ వేయడం రాకపోతే బిగినర్స్ మార్కర్తో స్ట్రైట్గా లైన్ని డ్రా చేసేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటే సైడ్ జాయింట్ స్ట్రెయిట్ లైన్ లాగా వస్తుంది అలాగే ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒక స్టిచ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో టూ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా మనకి స్ట్రెయిట్ లైన్ లాగా సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం ఫ్రెండ్స్ ఇలా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత త్రీ స్టిచెస్ తో స్టిచ్ వేసుకున్నాం కదా వీరికి ఒక వన్ ఇంచ్ ఖర్చు నుంచుకొని మిగిలిన క్లాత్ కట్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ లాగా స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట ఫినిషింగ్ ఈ చివరన ఎక్స్ట్రా ఉన్న అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోవచ్చు లేదంటే మనకి స్ట్రైట్ పీస్ కానీ ఒకవేళ మిగిలి ఉంటే ఆ స్ట్రేట్ పీస్తో ఫోల్డ్ చేసిన స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తారా ఇలా మనకి ఒక సైడ్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకున్నాం ఇలా బ్లౌజ్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఇలా ఉంది స్లీవ్స్ పార్ట్ కి ఇలా హార్డ్ షేప్ ని బ్యాక్ సైడ్ బౌని అలాగే నెక్స్ట్ని పేపర్ క్యాన్వాస్ ఆర్ బక్రంతో తో స్టిచ్ చేశాం కదా ఇలా బ్లౌజ్ కి నీట్ ఫినిషింగ్ ఇచ్చాము నెక్స్ట్ ఈ బ్లౌజ్ స్లీవ్స్ కి హార్డ్ షేప్ లో డిజైన్ ఉంది కదా ఈ హార్డ్ షేప్ దగ్గర పై వైపున హ్యాంగింగ్ లాగా ఇలా స్టిచ్ వేసుకుంటే లుక్ అనేది చాలా నీట్గా ఉంది కదా ఫ్రెండ్స్ అందువల్ల ఇలా నేను స్టిచ్ వేశాను సేమ్ అలానే సెకండ్ సైడ్ కూడా ఇలా హ్యాంగింగ్ లాగా స్టిచ్ వేసుకుందాం ఫస్ట్ నీడిల్ని క్రింది వైపు నుంచి ఇలా రైట్ సైడ్కి తీసుకొని ఒక నాట్ వేసుకున్నాను నెక్స్ట్ మనకి ఈ బీడ్స్ లేదా ఈ పూసలు ఎన్ని కావాలో అన్నీ ఒక ఫోర్ కానీ ఒక ఫైవ్ కానీ నీడిల్కి ఇలా తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున ఈ క్యాప్ ఉంది కదా ఈ క్యాప్ని ఇలా ప్లేస్ చేసుకొని ఈ క్యాప్ దగ్గర నుంచి ఈ థ్రెడ్ బయటికి తీయడం కోసం ఇలా ఒక పూసను తీసుకోవాలి ఈ పూసలో నుంచి కాకుండా క్యాప్లో నుంచి ఈ థ్రెడ్ని పై వైపున మనం నాలుగు పూసలు తీసుకున్నాం కదా ఈ పూసలో నుంచి ఈ థ్రెడ్ అంటే ఈ నీడిల్ బయటికి వచ్చేలా ఇలా థ్రెడ్ని తీసుకోవాలి తీసుకొని ఈ థ్రెడ్ని ఇలా నీట్గా ఇన్సర్ట్ చేసుకొని పై వైపున ఒక నాట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా నాట్ వేసుకున్న తర్వాత సేమ్ అలానే ఇంకొక హ్యాంగింగ్ని కూడా స్టిచ్ వేసుకుందాం సేమ్ ఇలానే థ్రెడ్ని బయటికి తీసేసుకొని ఒక ఇప్పుడు ఫోర్ బీడ్స్ని తీసుకున్నాను కదా ఇప్పుడు ఒక ఫైవ్ బీడ్స్ వరకు తీసుకోవాలి అంటే ఈ హ్యాంగింగ్ అంటే ఫస్ట్ హ్యాంగింగ్ కంటే ఈ హ్యాంగింగ్ కొంచెం పొడవుగా ఉండడం కోసం ఒక ఫైవ్ బీడ్స్ని తీసుకొని సేమ్ అలానే ఈ క్యాప్ తీసుకొని ఈ పూసలోంచి కాకుండా క్యాప్లో నుంచి అలాగే పై వైపున బీడ్స్ని తీసుకున్నాను కదా ఈ బీడ్స్లో నుంచి నీడిలు వచ్చేలా ప్లేస్ చేసుకొని పై వైపున నాట్ వేసుకోవాలి ఇలా చూసారా ఇలా నాట్ వేసుకుంటే హ్యాంగింగ్ లాగా ఉంటుంది థ్రెడ్ అనేది పై వైపున నాట్ వేసుకోవచ్చు ఇలా సింపుల్ గా ఈ హార్ట్ షేప్ దగ్గర హ్యాంగింగ్ లాగా వచ్చేలా ఇలా మనం పూసల్ని స్టిచ్ వేసుకున్నాం కదా బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ దగ్గర ఈ హ్యాంగింగ్ అనేది కదులుతూ చాలా నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఐడియా మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి చూసారా ఈ హ్యాంగింగ్స్ ని స్టిచ్ చేసిన తర్వాత లుక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కి హెమ్మింగ్ కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ లో ఇలా బౌని అలాగే స్లీవ్స్ పార్ట్ కి హార్ట్ షేప్ డిజైన్ ని అలాగే ఈ డిజైన్ లోపల బ్యూటిఫుల్ గా ఇలా హ్యాంగింగ్స్ ని రెడీ చేశాము అలాగే ఫ్రంట్ పార్ట్ స్ట్రెయిట్ కట్ ఫోర్ డాట్స్ తో ఈ బ్లౌజ్ ని స్టిచ్ చేశాను చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో నెక్స్ ఇంత బ్రాడ్గా తీసుకున్నా కూడా షోల్డర్ డ్రాప్ అవ్వడం కానీ ఆమ్ హోల్ దగ్గర రింకిల్స్ కానీ అస్సలు రాలేదు ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో ఫిట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చింది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ డూ ఇటీవర్గానికి సబ్స్క్రైబ్ అవ్వండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్